హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ మరి ఈరోజు ఫిలిం న్యూస్ ఏంటో చూసేదామా నందమూరి బాలకృష్ణ పూర్తిగా టాలీవుడ్కే పరిమితమైన హీరో సూపర్ స్టార్డమ్ ఉంది కానీ ఎందుకో హిందీ సినిమా రంగం వైపు ఇంట్రెస్ట్ పెట్టలేదు అప్పట్లో అయినా హిందీ సినిమాల్లో నటిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అది ఏ కారణాల వల్లనో మెటీరియలైజ్ కాలేదు మొత్తానికి టాలీవుడ్లో టాప్ ఫోర్ సీనియర్ హీరోలలో ఒక్క బాలయ్య తప్ప చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలీవుడ్లో ఎన్నో కొన్ని సినిమాలు చేసిన వారే దాని సంగతి అలా ఉంచితే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ని బాలయ్య మించాడు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు అదేంటి బాలయ్య సల్మాన్తో పోటీకి ఏంటి ఆయన్ని దాటేయడం ఏంటి అన్న చర్చ సహజంగా వస్తుంది కానీ ఇది నిజమే బాలయ్య లేటెస్ట్ హిట్ అఖండ మూవీ మూడు రోజుల కలెక్షన్ తీసుకుంటే అక్షరాల ముప్పై ఐదు కోట్లపై దాటాయి అదే టైంలో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ రిలీజ్ అంతిమ్ మూవీ ఎనిమిది రోజుల కలెక్షన్ తీసుకుంటే ముప్పై కోట్లకు మించలేదు ఇక వీకెండ్ కలెక్షన్స్ తీసుకున్న అంతిమ్ కేవలం పదిహేడు కోట్లు మాత్రమే వసూలు చేస్తే బాలయ్య అఖండ నలభై కోట్లను దాటేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి మరి ఈ విధంగా చూసుకుంటే మాత్రం బాలయ్య కేవలం రీజనల్ హీరోగా ఉంటూనే ఇంత పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబట్టడం గ్రేట్ అంటున్నారు ఇక అఖండాకు పొటెన్షియాలిటీ చాలానే ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు ఈ మూవీ లాంగ్ రన్లో ఖచ్చితంగా అరవై డెబ్బై కోట్లను వసూలు చేస్తుందనేది కరోనా రెండవ వేవ్ తర్వాత కేవలం టాలీవుడ్కే కాకుండా బాలీవుడ్కి కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని అంటున్నారు మొత్తానికి బాలయ్య లాంటి హీరో స్టమినా ఏంటో అఖండ ప్రూవ్ చేసింది అనుకోవాలి కుదురైన అందానికి పత్తధిక పట్టు చీర కడితే ఎలా ఉంటుందో రీతువర్మ అలా ఉంటుంది పంట పొలాల మీదుగా పరిగెత్తుకుంటూ వచ్చే పైరగాలిలా ఉంటుంది అలాంటి రీతువర్మ బాద్షా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కథానాయికగా ఆమె ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో అలరించింది ఆ తర్వాత చూపులు సినిమాతో ఒక సూపర్ హిట్ను ఆమె తన ఖాతాలో వేసుకుంది ఈ రెండు సినిమాల్లోనూ ఆమె తన బాడీ లాంగ్వేజ్కి తగిన పాత్రలు చేయడం వలన అవి జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి ఇక ఇప్పుడు తమిళ హీరో శివ కార్తికేయంతో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది దుల్కర్తో జోడీగా చేసిన కన్నుం కన్నుం కల హిట్టో అక్కడి ప్రేక్షకులకు ఆమె పరిచయమే ఇటీవల డాక్టర్ సినిమాతో వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయిన శివ కార్తికేయన్ రెమో సినిమా నుంచి ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న అనుదీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు తెలుగుతో పాటుగా తమిళంలోనూ ఈ సినిమా విడుదల కానుంది ఇక రీతు వర్మ తర్వాత సినిమాగా ఆల్రెడీ ఒకే ఒక జీవితం లైన్లోనే ఉంది శర్వానంద్ జోడీగా ఈమె ఈ సినిమాలో కనిపించనుంటుంది దర్శకుడిగా శ్రీ కార్తిక్ పరిచయం అవుతున్న ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ చాలా తక్కువ త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని అంటున్నారు తన మార్కు పాత్రలవే ఎంచుకుంటూ వెళ్తున్న రీతు వర్మకి ఈ సినిమాతోనైనా హిట్ పడుతుందేమో చూడాలి మరి నాగశౌర్య కథానాయకుడిగా లక్ష్య సినిమా రూపొందింది ఈ సినిమాతో దర్శకుడిగా సంతోష్ పరిచయం అవుతున్నాడు నారాయణ దాస్ నారంగ్ రామ్మోహన్ రావు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలకమైన పాత్రను పోషించాడు ఈ నెల పదవ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు ఈ వేదికపై కేతిక మాట్లాడుతూ ఎలా ఉన్నారు లక్ష ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన శర్వానంద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను శేఖర్ కమల గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఆయన సినిమాలు చేయాలని ఉంది గోపిచంద్ గారి వంటి గొప్ప స్పోర్ట్స్మెన్ స్పోర్ట్స్కి సంబంధించిన ఈ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సంతోష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఈ సినిమాను చేయడానికి కారకులైన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తున్నాను నాగశౌర్య నిజంగా లవ్లీ కోస్టర్ ఆయన చాలా హార్డ్ వర్కర్ ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది కాలభైరవ గారు ఈ సినిమాకి లవ్లీ మ్యూజిక్ని అందించారని మాట్లాడారు విభిన్న కథ చిత్రాలతో విజయపథంతో దూసుకపోతున్నారు విక్టరీ వెంకటేష్ కథ నచ్చితే మల్టీస్టారర్ రీమేక్ చిత్రాలు చేయడానికి అస్సలు వెనకాడరు ఇటీవల మలయాళ రీమేక్ చిత్రం దృశ్యం టూతో సూపర్ సక్సెస్ అందుకున్నారు వెంకీమామ టాలీవుడ్లో రీమేక్ చిత్రాలను పెట్టింది పేరు వెంకటేష్ సుమారు ఇరవై ఐదుకు పైగా రీమేక్ చిత్రాలలో నటించారు ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి వెంకీమామ సిద్ధంగా ఉన్నారని సమాచారం మలయాళంలో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నారు మొదట వెంకటేష్ రవితేజలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది వరుస ప్రాజెక్టులతో బిజీ ఉండడంతో డ్రైవింగ్ లైసెన్స్ను తెరకెక్కించడం ఆలస్యమైంది ఇప్పుడు ఈ చిత్రం రామ్ చరణ్ నుంచి గీతా ఆర్ట్స్ చేతికి వచ్చిందని సమాచారం వెంకటేష్తో ఈ సినిమా తీయాలని గీత ఆర్ట్స్ భావిస్తుందట రవితేజ కోసం అనుకున్న పాత్రలో ఓ యంగ్ హీరోని తీసుకుంటారని తెలుస్తోంది ప్రస్తుతం వెంకిమామ ఎఫ్ త్రీతో పాటు ఓ వెబ్ సిరీస్తో బిజీగా ఉన్నారు వాటి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కోసం కష్టపడతారని సమాచారం టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున సినీ కెరీర్లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటి సోగడే చిన్ని నాయన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించి అలరించారు ఈ సినిమాకు బంగారు రాజు పేరుతో ప్రీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు మేకర్స్ నా కోసం నువ్వు అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా ప్రముఖ సింగర్ సిత్ శ్రీరామ్ అలపించారు ఈ పాటలో అనుప్రూబెన్ సంగీతం అద్భుతంగా ఉంది ఈ లిరికల్ వీడియో చివరిలో నాగార్జున నాగ చైతన్య రమ్యకృష్ణ కృతిశెట్టి ఒకే ఫ్రేమ్లో కనిపించారు ఈ పాట టీజర్ను డిసెంబర్ రెండున విడుదల చేయగా పూర్తి సాంగ్ను డిసెంబర్ ఐదున రిలీజ్ చేశారు ఇంతకుముందు నాగలక్ష్మి పాత్రలో కనిపించిన కృతి శెట్టి లుక్కు మంచి ఆదరణ లభించింది అలాగే నాగార్జున పాడిన లడ్డుండా లిరికల్ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది బంగారాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా చై సరసన శెట్టి కనిపించనుంది ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు చూసారు కదండి మరిన్ని అప్డేట్స్తో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం ఆంటీలే బాయ్ బాయ్